ఏపీలో అధికార పార్టీలో సినిమా గ్లామర్ మొదటి నుంచి తక్కువగానే ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి చూసుకుంటే సినీ నటులు ఈ పార్టీలో చాలా తక్కువగా ఉన్నారు. ఆర్కే రోజా మంత్రిగా కొనసాగుతుండగా పోసాని మురళీకృష్ణ, భానుచందర్ వంటి వాళ్లు వైకాపాకు తమ మద్దతు తెలిపారు. నిజానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీలో సినిమా వాళ్ల నుంచి ఆదరణ ఎక్కువగానే ఉంది. ఇటు చూస్తే బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ వంటి వాళ్ళు సపోర్టు బాగా ఉంది. మరో పార్టీ అయిన జనసేనకు, ఎలాగో పవన్ కళ్యాణ్కు సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. దీనికి తోడు ఆయనకు మెగా ఫ్యామిలీ అండదండలు కూడా ఉన్నాయి. దీంతో ఎలా చూసినా కానీ అధికార పార్టీకే అంతటి సినిమా పరిశ్రమ నుంచి సపోర్ట్ లేదని చెప్పాలి. కార్యకర్తలు, అభిమానులు మాత్రం జగన్ ఓ పెద్ద స్టార్ అని, మళ్ళీ స్టార్లు అంటూ ప్రత్యేకంగా ఎవరూ అవసరం లేదని, వీళ్ళంతా రియల్ స్టార్స్ కానీ మా జగన్ అన్న రియల్ స్టార్ అంటూ చెప్పుకొస్తున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం వైసీపీలోకి ఒకప్పటి హీరోయిన్ చేరనుందని టాక్ వినిపిస్తోంది. ఆమె మరెవరో కాదు, పెళ్లి సందడి, వినోదం, శుభాకాంక్షలు వంటి హిట్ సినిమాలలో సందడి చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రవళి. సినీ ఇండస్ట్రీని వదిలాక కొన్నాళ్లకు పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తన స్నేహితురాలు అయిన రోజా కూడా వైసీపీలో ఉండడంతో తాను కూడా అధికార పార్టీలో చేరాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు రోజా కూడా రవళిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రవళి చేరికపై మరికొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎలాగో టీడీపీ నుంచి బయటకు వచ్చిన దివ్యవాణి కూడా అధికార పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారట. ఇక టీడీపీలో కష్టపడి పనిచేసే వారికి విలువ లేదని ఆమె విమర్శలు చేసింది. అనంతరం వైసీపీని ప్రశంసిస్తూ ప్రశంసలు కురిపించింది దివ్యవాణి. ఇక వైసీపీలో చేరతారు అని కూడా ప్రచారం నడుస్తోంది. ఇక అప్పటి మరో స్టార్ హీరో సుమన్ కూడా వైసీపీలో చేరుతున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ దెబ్బతో ఒక్కసారిగా అధికార పార్టీకి సినీ గ్లామర్ పెరగనుంది.